యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం. యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము. ఐదవ వచనం నేను చదువుతాను. ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఒక వాడుబహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవుడి వాక్యం మన వెనుకల్లో ఆశీర్వదించండి. చిన్న మన ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నాతో మాతో మాట్లాడిన వాక్యం పంపించి మమ్మల్ని వెలిగించి సిద్ధపరచండి. ఏ సునామంలో వచ్చిన అంశం చదివినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని యేసు ప్రభు వారు అనుకున్నారు. దాన్ని కొంచెంసేపు మనము చెరుగడను నమిలినట్టుగా నమ్ముదాం. కొన్ని దాంట్లో ఉన్న నిగూఢమైన అంశాలు బయటకు తీసుకుందాం. చెరుగడను ఎంతసేపు జేబులో పెట్టుకుని తిరిగినా, చేతిలో పట్టుకుని తిరిగినా రుచి దొరకదు, పొరకాలి నమలాలి. అలాగే దేవుని వాక్యాన్ని కూడా నమలాలి, పొరకాలి రసాన్ని మనం ఆస్వాదించాలి. మీరు ఏమీ చేయలేరు అనే మాట ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే, అక్కడ మనము చెయ్యాలనుకునే పనులు, మనం చేయవలసిన పనులు ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి. ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇంట్లో నిండా పనులు ఉన్నాయి. ఇల్లు తుడుచుకొని శుభ్రం చేయాలి, బట్టలు ఉతికేయాలి, వంట చేయాలి, భూమిని దొరకాలి, పెరట్లోని మొక్కలకు నీళ్లు పోయాలి, వాటిని పెరడు ముందు వెనకంతా శుభ్రం చేసుకోవాలి, పాడి గేదెలు ఉన్నాయి వాటికి చాకరి చేయాలి, ఇన్ని పనులు చేయాలి. కానీ ఆ ఇంటి ఆవిడికి మలేరియా వచ్చాట. మరి చేయాల్సిన పనులు 10-12 ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆమె చేత కాదు, మంచి అనపడుంది. కనుక ఆమె ఏమంటారంటే, నేను ఏమీ చేయలేదు, ఎందుకంటే చాలా పనులు చేయాలి, ఇందులో ఒక్క పని చేసే ఓపిక కూడా లేదు, 10 పనులు అవసరం. కానీ ఒక పనికి కూడా నాకు ఓపిక లేదు, కనుక 10 చేయడం వదిలేసేయండి, 5 కాదు 4 కాదు 2 కాదు, ఏమీ చేయలేని పరిస్థితి. అప్పగించిన పనే ఒకటి అనుకో, అప్పగించిన పనే ఒకటి అయితే నేనేమీ చేయలేనండి అనే పని, ఆ పని చేయలేను, నేను వంట చేయలేనండి, లేకపోతే బట్టలు ఉత్తలేనండి. ఒక్క పని అప్పగిస్తే నువ్వు అప్పగించిన పని నేను చేయ, 100 పనులు అప్పగిస్తే ఈ 100 పనులు ఒక్కటి కూడా చేయలేను, కాబట్టి నేను ఏమి చేయలేను. కనుక అక్కడ బహుళత్వం ఉన్నది. సో మెనీ రిక్వైర్డ్ జాబ్స్ టు బి డన్. మీరు ఏమీ చేయలేదు అని శిష్యులతో, ఎందుకంటే శిష్యులు యేసయ్య మహిమ కొరకు ఎన్నో చేయాలని ఆశిస్తాం. యేసు ప్రభు వారి శిష్యులతో అన్నమాట. నిజంగా యేసు శిష్యులు అయితే వాళ్ళు దేవుని కొరకు, యేసయ్య కొరకు ఎన్నో చేయాలని ఆశ కలిగి ఉంటారు. పరిసయ్యులను, సద్దూకయ్యులను, అన్యులను, రోమీయులను పట్టుకొని యేసయ్య అనలేదు. నాకు వేరుకోండి మీరు ఏం చేయలేదని అన్యులతో చెప్పలేదు. తన యందు విశ్వాసం ఉంచి హృదయపూర్వకంగా తనని ప్రేమిస్తూ ఆయన వెంబడిస్తున్న ఆయన నమ్మకమైన అనుచరులతో అన్నారు, మీరు ఏమి చేయలేదు అంటే, మీరు నా శిష్యులుగా ఎన్నో ఆశయాలు కలిగి ఉంటారు, ఎన్నో జీవితంలో మీరు ఉన్నతమైన ఆశలు, లక్ష్యాలు కలిగి ఉంటారు. ఎనీ ట్రూ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ హ్యావ్ హై ఆస్పిరేషన్స్ ఇన్ లైఫ్. నిజమైన యేసు శిష్యుడు గొప్ప గొప్ప కార్యాలు సాధించాలని ఆశపడతారు.
కొత్తగా బాప్తిస్మం పొంది నిజంగా రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొంది అగ్నిలాగా భగభగ మండుతున్నవాడిని అడిగింది. అయ్యా నీ జీవితం ఏం సాధించాలంటే అంటే ఏమి తెలుస్తుంది? రోజు దోశ పట్టేది అంటే నాకంతే చాలండి, అంతకన్నా నాకు ఏమి కోరిక లేదు. అది లైక్ దోశ పచ్చండి అంటే వాడిని ఎవరికారు మెంటల్గా అడుగుతుంది. రక్షణ పొంది దేవుని కుటుంబాన్ని కొత్తగా జన్మించి నీ జీవితాశయం ఏంటంటే ఒక అందంగా ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పాను అని అడవాడు. అదే గోలి మాధ అసలు పెళ్ళి వద్దు, ఎందుకు గొప్ప దేవుడు దొరికాడు ఆయన కొరకు బతకాలి కానీ ఏదంటే చెత్త నాకెందుకండి అంటాడు. వాడికి ఇంకేదో ఉన్నతమైన ఆశయాలు ఉంటాయి. కొత్తగా రక్షణ పొందినట్టు కావాల్సింది అందమైన భార్య, ఇంకేదో దోశ పచ్చడి కాకరికాయ వేపు రోజు బిర్యాని నిన్న కావాల్సిన అది కాదు వాడికి ఉండే ఉద్దేశం. వాడికి ఉండే ఉద్దేశం ఏంటంటే నా రక్షకుణ్ణి భూ ప్రపంచం అంతటా పరిచయం చేయాలి. మనిషి అన్న ప్రతి ఒక్కరికి ఏసయ్యను చూపెట్టాడు. బొంగుదున్న ప్రతి మనిషి నేత్రాలు వాడిని చూపులు యేసు మీదకి ఆకర్షించాలి. వాడు యేసుని గురించి ఆలోచించేటట్టు చేయాలి. నా యేసు గొప్పతనాన్ని అందరూ గుర్తుపట్టేటట్టు చేయాలి. వాడికి గొప్ప గొప్ప ఆశయాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న మంచిగా భోజనం చేయాలి, మంచి పట్లు కట్టుకోవాలి, అది ఆత్మ సంబంధమైన కోరికలు కాదు. ఆత్మీయుని ఆత్మ సంబంధి యొక్క లక్షణాలే కాదు. ఏదో భోజనం సార్, ఏదో బట్టలు, ఏదో కట్టుకుంటాం, ఏదో తింటాం, గంజైనా పగిలేదు, ఏది లేకపోతే కొన్ని నీళ్ళే తాగి ప్రార్థన చేసుకొని తాగితే నీళ్ళలోనే దేవుడు గొప్ప శక్తి ఇస్తాడు. నాకు అది ముఖ్యం కాదండి, ఏసయ్య కొరకు నేను గొప్ప కాలం వచ్చిన అట్లానే అనుకుంటాను. లేకుంటే మోషే, సమూయేలు, అహరోను, ఎలియా ప్రార్థనా పరుడు కదా, నేను అంత ఉన్నతమైన ప్రార్థనా పరుడు కదా అనుకుంటాను. అట్లాంటి ఏమైనా కోరికలు ఉంటే కానీ భోజనాలు, బట్టలు, ఆస్తులు, ఆత్మ సంబంధికి అది కోరికలు రావు. దేవుని కొరకు ఎన్నో చేయాలని ఆశ కలిగిన యేసు శిష్యులారా, మీరెన్నో పనులు పెట్టుకున్నారు, అందులో ఒక్కటి కూడా మీ వల్ల కాదు. యూ హ్యావ్ సో మెనీ డిజైర్స్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్, నథింగ్ విల్ వర్క్అవుట్. ఏది జరగదు మీ వల్ల. నాకు వేరుగా ఉంటే నేను అంచకాలంలో లేఖనాలు ఎదిగిన క్రైస్తవుడు ఏం ఆశ కలిగి ఉంటాడు? బైబిల్ బాగా చదివాడనుకో, బైబిల్ సారాంశం అర్థమైందనుకో, దేవుని ప్రణాళిక, దేవుని మనసు ఏంటో అంచకాలంలో యేసు రాకడకు ముందు సంఘము సిద్ధపాటు పడడంలో సిద్ధపడడంలో ముఖ్యమైన కార్యక్రమం ఏంటో బైబిల్లో బాగా చదివి గ్రహించేసాడు అనుకో. బాగా బైబిల్ చదివి అంశకాలంలో దేవుని ప్రణాళికలో రిక్వైర్మెంట్ ఏంటి? అంతవరకు యేసు పరలోకవాసిగానే ఉంటాడు, అన్నిటికీ కుదురుబాటు కాలాడు ముందు రెస్టిట్యూషన్, రెస్టోరేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్, అన్ని సంగతులు చక్కబడాలి. అంటే సార్వత్రిక సంఘములు, ప్రపంచవ్యాప్త సంఘంలో సంపూర్ణ సంస్కరణ జరగాలి, టోటల్ రిఫార్మేషన్ జరిగింది. బైబిల్ బాగా చదివి దేవుడి మైండ్ గ్రహించిన వాడిని అడగండి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే అన్నిటికీ పొరుగు బాధ కాలాలలో ఆ కార్యక్రమంలో నేను కూడా ఒక సాధనం కావాలి, అదే నా డిజైన్. అట్లా అన్నప్పుడు వాడు బైబిల్ చదివాడని అనుకోవాలి. అంతేగాని నేను జీవితాశయం ఏంటంటే మూడంతస్తుల మేరే కట్టాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మా తాత కట్టాలని అనుకున్నారు, కట్టలేకపోయాడు. మా నాన్న కూడా అనుకున్నారు ఇల్లు కట్టలేకపోయాడు. వాళ్ళిద్దరి పేరు నాది కలిపి ట్రిప్లెక్స్ హౌస్ కట్టాలని అనుకున్నాను. ఇదే నా జీవితాశయం. అవునా, ఇల్లు కట్టి ఆ రాత్రి గుండాయితే ఏమవుతాడండి? ఇల్లు కడతావు కష్టపడి ఆ రాత్రి హార్ట్ అటాక్ వచ్చిందనుకో, ఇంత ప్రయాసపడి కట్టుకొని చెమటలు కట్టి
ఆ రాత్రి గుర్తుండి గుండా అయిపోతే నిజానికి జీవితాశ్రయం. ఆత్మ సంబంధి అయిన వాడు ఎవడు కూడా అది జీవితాశ్రయం అనుకోడు. దేవుడు ఇస్తే ఇచ్చాడు, లేకుంటే పోని అది కాదు నాకేం ఇవ్వాలో దేవుడు ఆలోచించుకోండి. దేవునికి నేనేం ఇవ్వాలనుకుంటున్నాను, దేవుని రాక యేసు ప్రభు యొక్క రాక కొరకు భూమి మీద రంగము సిద్ధపరచాలి, మార్గము సరళము ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉన్నటువంటి మనతో ప్రభు మాట్లాడుతున్నారు. మరి మీ వల్ల మీరు నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు, ఏమి చేయలేరనే చాలా విశాలమైన మాట. యేసుకు వేరుగా ఉంటే మనం పరిశుద్ధంగా జీవించాలి, యేసుకు వేరుగా ఉంటే బైబిల్ చదివి అర్థం కూడా చేసుకోవాలి, యేసుకు దూరంగా ఉండి ఒక మనిషికి సువార్త చెప్పాలి, ఒక యేసుకు వేరుగా ఉంటే ఒక ఆత్మను సంపాదించాలి, యేసుకు వేరుగా ఉంటే ఒక గంటసేపు ప్రార్థన కూడా చేయాలి, యేసుకు వేరుగా ఉంటే ఏమీ చేయలేమంటే ఏమీ చేయలేము అంతే. ఆయన స్తుతించాలనుకుంటాము అది కూడా చేతగాలి. దేవుణ్ణి స్తుతించాలంటే ఆయన సహాయంలో కావాలి, ప్రార్థించమన్నాను, ప్రార్థన చేయాలంటే ఆయనే సహాయం కనుక ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. కాబట్టి మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆయనను కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మన ఆశయాలలో ఆయనను కూడా కలుపుకోవాలి. వర్కింగ్ పార్ట్నర్ నాకైతే ఒక ఉన్నతమైన ఆశ ఉంది, నా ఒంటరి యాత్ర, ఒంటరి ప్రయత్నం, ఒంటరి ప్రయాసాలు ఏమి సాధించలేదు రానైనా. యు బీ మై సీనియర్ పార్ట్నర్ ఇన్ మినిస్ట్రీ, ఇన్ క్రిస్టియన్ లైఫ్ అండ్ ఎండీవర్. నాతో పాటు ఉండి పోరాడాలి, నేను నీ వెనక నడుస్తాను, ముందు నడవాలి, నీవు నాకు సహాయం చేయాలి, నీవు మెయిన్ వర్కర్, నేనేమో కోవర్కర్. దేవుని జత పనివాడు, దేవుడు మన జత పనివాడు కాదు. దాంట్లో దీంట్లో జమీన్ ఆసమానం అంత ఫరక్ము, హస్తిమ శకాంతరము ముఖ్యాసము. దేవుడు హనుమకుతో నడిచాను అనలేదు బైబిల్, హనుమకే దేవునితో నడిచాడు. ఆ మాటకి ఈ మాటకు భూమి ఆకాశానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. దేవుడు హనుమకుతో నడవడం అంటే హనుమకు మార్గం హనుమకే నడుస్తున్నాడు. దేవుడే తన మార్గాలు మార్చుకొని, పద్ధతులు మార్చుకొని, అమెండ్మెంట్ చేసుకొని, కాంప్రమైజ్ అయ్యి హనుమకున్న లెవెల్కు దేవుడు వచ్చాడు. నాకు దేవుడు వచ్చి హనుమతో అర్థం కాదు, హనుమకు ఎదిగి ఎదిగి మెచ్చుకొని దేవుని మార్గాలతో ఏకీభవించాడు. దేవుడి స్తోత్రం, హనుమకు దేవుడితో నడిచాడు. తన పద్ధతులు హనుమకు మార్చుకొని దేవునికి అనుకూలంగా మార్చుకొని దేవునితో కలిసి అడుగు చేశాడు. అట్లాగే ప్రతి చిన్న మాట కూడా చాలా జాగ్రత్తగా మనం మరి అర్థం చేసుకోవాలా, ఉపయోగించాలి. దేవుడు మన జత పనివాడు అనలేదు బైబిల్లో, మనము దేవుని జత పనివాడు. అంటే ముందు ప్లాంట్ వేసింది ఆయన, వర్క్ చేద్దామని మొదలు పెట్టింది ఆయన. అప్పటికి మనం లేదు, మన తాత ముత్తాతలే, రాదాం లేడు, ప్లాన్ ఆయన. భూమికి పునాది వేయకముందు విశ్వమే లేకముందు ప్లాన్ చేశాడు, పని అప్పుడు మొదలు పెట్టాడు. ఇవాళ నేను పుట్టి నేను కూడా నీతో కలిసి పనిచేస్తాను. పని దేవునిది, మేము పుట్టక ముందే పనిచేస్తున్నాడు. ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది, మేము కూడా ఓ రెండు సేపు పొలంలో గడ్డి పరికలు నేను కూడా వేస్తాను బ్రహ్మా, నన్ను నన్ను కూడా వాడుకోండి. నీలాగా నాలాగా ఎన్ని కోట్ల మందు అందరము ఆయన చేత పనివారు. దేవుడు ఎవరితోనూ కాంప్రమైజ్ కాదు, మనమే దేవుని కాంప్రమైజ్ కాదు. ఎవరి ప్లాన్ లోపలికి దేవుడు రాడు, దేవుని ప్లాన్ లోపల మనం కూడా. యు కోఆపరేట్ విత్ గాడ్స్ ప్లాన్స్, డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు కోఆపరేట్ విత్ యువర్ ప్లాన్స్. దానికి దీనికి చీకటికి వెలుక్కున్నంత డిఫరెన్స్ ఉంది. సరే, దేవుని ప్రణాళికలు
మనం ఉన్నాము. ఉన్నప్పుడు దేవుడు మన పార్ట్నర్ అయితే, మనము మొదలు పెట్టక ముందే ఆయన ఆల్రెడీ పనులు ఉన్నాడు కదా, అదే సో సీనియర్ పార్ట్నర్. మనము ఇప్పుడు కొత్తగా ఆయనకు అటాచ్ అయినాం. నీవు రావాలి, లేకుండా నా వల్ల ఈ పని జరగదు అని ప్రార్థన ద్వారా ఆయనను మనం ఆహ్వానించాలి. నాకేం చేత కాదు, ఆయన ఉంటేనే నేను ఏమన్నా చేయగలను అనుకున్నప్పుడు ఏం చేయాలని పిలవాలి. యేసును ఈ ఉద్యమంలో పనికి పిలవాలి. పిలవడానికి కర్మలు ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం. మనం ఏదో ప్రయత్నాలు చేస్తున్నాం, సిద్ధాంతాలు నిరూపించాలి, ఏది అబద్ధమో నిరూపించాలి, ఏది సత్యమో నిరూపించాలి, తలపించాలి, వాదించాలి. కానీ యేసయ్యను మనం తీర్చుకోకపోతే, యేసుకు దూరంగా ఉంటే ఎంత తలపించినా ఒక్కటి బుర్రత కూడా వెళ్ళడం. యేసు మనతో రాకపోతే ఎంత వాదించినా ఎవరికి కళ్ళు తెరుచుకో. మన వాదముతో ఎవరిని రక్షించలేము, రక్షణ నడిపించలేము. మన వాదముతో ఎవరిని కూడా అసత్యము నుండి వినిపించలేము. ప్రయత్నం నీది, అని కార్యం చేసేవాడు ఆయన. మనం ఏదో పుస్తకాలు రాసేసాం, చర్చా వేదికలు పెట్టాం, ఆర్గ్యుమెంట్లు ఉన్నది ఎవరు గెలవలేదు. మేము చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ప్రపంచాన్ని సంస్కరించేస్తాం, యెహోవా సాక్షులకు మేము నిరూపించేస్తాం, తిరుగుతూ ఉన్నది చేసే దేవుడు. సెవెంత్గా వాళ్ళకు మేము నిరూపించేస్తాం, శనివారంగా రాజువారం ఆవారం అంటే నీవు ఏమీ చేయలేవు. ఒక్క మనిషిని కూడా నువ్వు మార్చలేవు. ఏమైనా పని జరగాలంటే యేసును మనం పిలిచినప్పుడే పని జరుగుతుంది. కనుక మనము చేసేది ఒక పైసా, యేసయ్య చేసేది మిగతా 99 పైసలు మనకు ఆయనే చేస్తాం. అందుకొరకనే మనము ఈ కర్మలు ప్రారంభం అనేక సంవత్సరాలుగా చూస్తున్నాం. ప్రభువు మాకు జ్ఞానం ఇచ్చారు, ఆ జ్ఞానాన్ని బట్టి మేము ఆరుగు చేస్తున్నాము, అందరితో పంచాయతీలు పెట్టుకుంటున్నాము, వాదిస్తున్నాము, ఇట్లా కాదు అట్లా కాదని. ఏం జరిగింది? ప్రజలు ఆనెస్ట్ కాదు, యథార్థవంతులు కాదు. మన వాదనలో మనం గెలవగానే వాళ్ళని ఓడించగానే అది అవునన్నా నిజమైనా, నేను ఇప్పుడు గెలవలేకపోయినా, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాను, మంచిదన్నా అంటే దేవుడు పెట్టుకోండి ఒప్పుకుంటున్నాను అని వ్యవసాయకులు రాదు. కాకపోరా బైబిల్ బైబిల్ అంటుంది, బైబిలే తప్ప అసలు బైబిల్ అది కాదు, నాకు ఇంకో బైబిల్ ఉంది అంటారు వాడు. మహాత్మా వాళ్ళకు ఒక బైబిల్, యెహోవా సాక్షులకు ఒక బైబిల్, యెషువా మెస్సీ వాళ్ళకి ఒక బైబిల్, ఎవరు రికగ్నైజ్ యువర్ బైబిల్. ఇంత దుర్మార్గమైన ప్రపంచంలో మనము ఎవరినో మార్చగలము, మనం ఎవరినో సంస్కరించగలము అనేది అజ్ఞానం. వాదించవద్దని కాదు నేను చెప్పేది, వాదించాలి, ప్రయాసపడాలి, కానీ ఆయన వచ్చి పని చేయాలని ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని మీద ఆశ పెట్టుకొని మనం ప్రయాసపడాలి. దేవుని మీద ఆధారపడి మన వంతు మనం చేయాలి. ఎంత పర్ఫెక్ట్గా సువార్త చెప్పినా ఒక్కోసారి ఎవరు రక్షణ పొందరు. కొన్నిసార్లు ఎవరు సువార్త చెప్పకుండానే నాకెందుకో పొద్దున్న లేవగానే మనసుని కనిపించింది, రోజు ప్రభులు దేవుడని అంటుంటారు. మనం పిచ్చెక్కి పోతుంది, ఎందుకంటే అనిపించింది, ఎందుకు అట్లా అనిపించింది కదా అంటే అనిపిస్తుంది కదా, బాప్తిష్టం పొందుతాను అంటారు. నువ్వు 100 గంటలు ఆరుగు చేసిన తర్వాత కూడా వాడు ఇంకా ఉత్తండ వాడి మీద కనుక మానవ జ్ఞానముతో ఎవరిని రక్షించలేము. పరిశుద్ధాత్మ స్పర్శ చేతనే ఎవడైనా రక్షణ పొందుతాడు. మానవ జ్ఞానముతో ఎవరిని కూడా అసత్యములో నుండి సత్యంలో నడిపించలేము. కేవలము పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చుట ద్వారానే అసత్య బోధలో ఉన్న క్రైస్తవులు సత్యంలోకి రాగలుగుతారు. కనుక పరిశుద్ధాత్మ దిగిరమ్మున్నాయి, యేసయ్యను దిగిరమ్మని అన్ని ఆధారపడి వేడుకోవటానికి, అంగరార్చడానికి, విజ్ఞాపన చేయడానికి మన కర్మలు ప్రార్థన చేస్తుంది.
కొన్ని విషయాల నుంచి జ్ఞాపకం చేసి ముగించుకుంటాను ఒక రెండు నిమిషాల్లో. ఇప్పుడు ఏసయ్యా ఈ పని చేయడానికి దిగి వచ్చి నీవు సహాయం చేయి, ఈ కార్యం జరిగేటట్టు చూడు అని నిజమైన ప్రార్థన, ఇంటెలిజెంట్ ప్రేయర్ మనం ఎప్పుడూ చేయగలమంటే మొట్టమొదట పాయింట్ నెంబర్ 1, ఈ పని జరగడము విశ్వానికి ప్రపంచానికి నాకు అవసరం అని నీవు 100% కన్విన్స్ కావాలి. చాలా మంది కర్మలు ప్రార్థన మీద భారం లేని ఉన్నారు, కర్మలు ప్రార్థనలో బలంగా విజ్ఞాపన చేయలేని వాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలుసా? ఇన్ ద హార్ట్ ఆఫ్ హిస్ హార్ట్ హీ ఈజ్ నాట్ కన్విన్స్డ్ దట్ దిస్ ఈజ్ నెసెసరీ. వాని హృదయ అంతర్భాగములో ఒక స్వరం ఉంది, ఏంటంటే ఇదంతా అవసరమా, ఇదంతా మనకు అవసరమా అంటే ఆ వేరే సంఘాలందరూ తిక్కలోళ్ళ, ఓ అందరూ ఒక బోధలోకి రావాలి, మనం చేయగలరు ఏంటన్నది అవసరం లేదు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరికి సత్యం అర్థమైపోతుంది, కానీ మనం అర్థమయ్యే విధంగా మనం చేయలేం కదా. యేసు ప్రభు వచ్చినప్పుడు ముచ్చట బాప్తిస్మే కరెక్ట్ అని అందరికి అర్థమైపోతుంది. ఇప్పుడు బాధించడం ఎందుకు అవసరం, అవసరమా? యేసు ప్రభు వచ్చినప్పుడు దేవుడు త్రిత్వం అని, ఏసే దేవుడు అని అందరూ ఒప్పుకుంటారు, ఎవరు సాక్షులు ఒప్పుకుంటారు, ముస్లింలు ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు. ఇప్పుడు నువ్వు బాధించాను అని అనుకునే అమాయకుల, అజ్ఞానుల, మూఢుల, లేకుంటే మూర్ఖుల, లేకుంటే ఏమన్నాలో తెలియదు, కానీ డెఫినెట్లీ వారు సౌల్ మహిళ అయితే కాదు. ఎందుకంటే ఏసై వచ్చినప్పుడు అర్థమైతుంది కాదు, నా బేవకూఫ్, కుదురుపాటు కాలాలు జరిగిన తర్వాత ఆయన వస్తాడన్నది, కానీ ఆయన వచ్చినాక కుదురుపాటు అవుతుంది కాదు. అంత చిన్న లాజిక్ మిస్ అయిపోయారు. ఏమండి, యేసు రెండవసారి వచ్చును అప్పుడు అన్నిటికీ కుదురుపాటు కాలములు వచ్చును అంత బైబిల్లో, అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చును అంతవరకు యేసు పరలోకంలోనే ఆయన వచ్చేది ఉండదు బాబు, ముందు ఇక్కడ మనం సర్ప్రైజ్ చేసుకోవాలి. చాలా మంది కర్మలు ప్రార్థన పట్ల భారము లేదు, ఏదో అందరి ముందు చెరామణి కావాలి కనుక ప్రార్థన చేసినా దాంట్లో ఒక ఫోర్స్ ఉండదు, ఒక బలము పట్టు ఉండదు, పట్టుదలతో ప్రార్థన చేసేదానికి ఉండదు అన్నమాట. వంతుకో గంతేసినట్టు అట్లా చేస్తూ పోతా అగ్ని అనేది లేదు. మొట్టమొదటి బహుళ జరూరీ చీజ్ ఆయన చాలా అవసరము అనే మంట మన లోపల. ఇప్పుడు మీరు చూడండి, ఇవాళ ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక 10 మందిని అయ్యగారు వాళ్ళు ఏం చేసి బాంబు వేసేసాడు, ఇంకా సర్ప్రైజ్ ఇచ్చేసాడు, అయ్యగారు మీరు వస్తారు నాకు మాకు చెప్పొద్దా, మేము వచ్చేవాళ్ళం కదా, రెడ్డి మొఖం నేను వస్తే వస్తావా, మా సంఘానికి నియామకాలం అని వస్తావాడు, నేను వచ్చినాను కదా చేసి వచ్చాను కదా రావడం. అయ్యగారి సంగతి పక్కన పెట్టేసేవాడు, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు అశుభం బలకూడదు, పాపము శమించుదాక, పాపం అనేది ఉపశమనం అయిపోను కాక, కానీ అయ్యగారు రావడం లేదనే చర్చకి రాని ఉండదు, మరి అయ్యగారు చచ్చిపోతే ఏముంటుంది, చర్చే ఉండదు. ఆపేదాన్ని పోయాడు, అక్కడ ఏమి నిజాం పెట్టే ఉంది, సార్ కలిసి గోడలు కూడా వెళ్ళిపోయి ఎవరు రాదు. మరి జాన్ వెస్లీ గారు చచ్చిపోయి 200 ఏళ్ళు కోట్ల మంది ఆ భక్తులు మాకు ఉండవు, కాబట్టి మనిషిని కాదు అక్కడ దర్శనమును బట్టి ఇది అవసరం. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావడం క్రీస్తు సంఘానికి అవసరం, ప్రపంచానికి అవసరం, దేవుని ప్రణాళికకి అవసరం, అవసరం అవసరం. నాకు అన్నం ఎంత అవసరం అంతకంటే ఇది ఎక్కువ అవసరం అనే పట్టింపు వారికి అవసరము.
అనేది మొట్టమొదటి గ్రహించాలి. రెండవ సంగతి, ఇంత అత్యవసరమైన పని చేయడానికి నాకైతే ఏమాత్రం అవకాశం లేదు. ప్రభువా నీవే. ఎట్లా అంటే, ఒక మనిషి ఈత రానోడు దూకి నదిలో కొట్టుకుపోతున్నాడు, వాడి ఫ్రెండ్ రోడ్డు మీద ఒడ్డు మీద ఉన్నాడు. అయ్యో స్నేహితుడు రక్షించాలని వీడు దూకితే ఇద్దరు కలిసి మురికి చేస్తారు. వాడు ఒకడు కొట్టుకొని పోతుంటే నది ఒడ్డు నిలబడి రక్షించండి ఎవరన్నా రండి అండి కదా, నువ్వు దూకొచ్చు కదా, నాకు రాదు ఈత వస్తే ఎప్పుడు దూకాలి, నా స్నేహితుడిని కాపాడుకోవాలని ఉంది, కానీ నాకు చేత కాదు. గజయిత గారు కావా, ఇవాళ ఆ గజయిత గారు ఏసయ్య, ఆ గజయిత గారు పరిశుద్ధాత్మడు ఇది జరగాలి. అవసరం అనేది ఎంత నిజమో నాతో రావడం లేదనేది అంతే నిజం. కనుక ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే దిగి వచ్చి ఈ అత్యవసరమైన కార్యాన్ని చేయగలరు, ఆయన ఒక కండిషన్ పెట్టారు. మీరు పూర్ణమైన పట్టుదలతో విశ్వాసంతో నాకు అనుకూలమైన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మీరు ప్రార్థన చేస్తే తప్ప నేను రాను. మనము మొండి అయితే ఆయన అంతకంటే జగముండి విశ్వముండి. ఏమైనా కానీ నా ప్రణాళిక, నా పారామీటర్స్, నా ప్రమాణాల ప్రకారమే పని జరగాలి. అవసరమైతే మొత్తం పుష్పాన్ని మాయం చేసి మళ్ళీ కొత్త ఆదావును కొత్త హవం చేసుకోవాలి. పని అంటూ జరిగితే ఆయన పారామీటర్స్ ప్రకారమే జరగాలి. పూర్ణమైన పట్టుదలతో భక్తులు ప్రార్థించేటప్పుడు మాత్రమే నేను దిగొచ్చి పని చేస్తాను. అది ఆయన నియమం. ప్రార్థన చేయకపోతే మంచి పని చేయరా. కోత విస్తారము, కోతకు పనివారు తక్కువగా ఉన్నారు, కనుక కోతకు పనివారిని పంపమని యజమానుని వేడుకోండి. అంటే పొలం ఆయనదేనా తెలియదా? నేను అడగడం ఎందుకు? మీ పొలంలో పంపుకోవాలి, లేకపోతే ఎండ పెట్టుకో, నాదేముంది పోరాక నాకు అవసరం అని అనకూడదు. దేవుని పొలం కోతవారిని పంపడానికి దేవుడు మన ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాడు. God is waiting for our prayers to reach heaven. That will come to heaven. Then Christ in our people, Nandike, Vishwasya Duru Kobo, Yati Ghoramayana Parishthita Ento, Chiptadu, Leonard Ravan Hilgar, Why Revival Chinese and a book. Then Christ in our people, Vishwasya, Prasangikuru, Bodhukuru, Sangakapadu, Yadur Kobo, Ghoramayana Voka Parishthita Ento, ఏంటంటే రహస్యంగా విచారణ చేశారు, ఇంకేదో పాపాలు మర్డర్లు చేశారని కాదు. క్రీస్తు న్యాయపీఠం ముందు విశ్వాస ఎదుర్కోబోయే బహుఘోరమైన పరిస్థితి ఏంటంటే ప్రార్థన లేని, లేకపోతే కొంచెంపాటి ప్రార్థన, ప్రేయర్లెస్నెస్ ఆర్ టూ లిటిల్ ప్రేయర్, దట్ ఈస్ the most horrible thing you will face before the judgment seat of Christ. Na pananta nashanam avadaniki ee somari panina karanam ani chesanu. Adendu prabhu nu chesukochu kada maa meed enduku nikku anta siddhalu anta paranta bhaktulu pelichu nu cheppadu kada nu padanya chestane kotaku pandavadu. మీరు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ ఇస్రాయేల్ శిష్యులు రక్షణ పొంది యేసయ్య శిష్యులుగా వారు ముద్ర వేయించుకొని ప్రథమ శిష్యులు, ఆ 12 మంది అపోస్తలు, 120 మంది విశ్వాసులు. ఒకవేళ మేడగదిలో ప్రార్థన చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? యేసయ్య చెప్పాడు నీవు పైనుండి శక్తి పొందేదాకా పట్టణంలో చెడవద్దు, ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేశాను పరిశుద్ధాత్మ ఒకరిని చేయలేదు అనుకో, ఆయన ఉన్నంతసేపు మనం బిజీ బిజీ అయిపోయి
ఇప్పుడే లీవ్ దొరికింది, ఇంటికి వెళ్ళి నాటుకోడి కోసుకొని తిన్నాను తాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుంది అలాంటి పరిస్థితిలో? అలాంటి పరిస్థితిలో దేవుని కార్యం జరగడానికి అవకాశం లేదు. మీరు పైనుండి శక్తి పొందు వరకు కనిపెట్టుకుని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయవాడు ఎవరో వారు రక్షింపకూడదు. అడుగు ప్రతివాడు పరిశుద్ధాత్మను పొందును. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచగలవు. దేవుని కార్యక్రమములన్నీ కూడా హ్యూమన్ పార్టిసిపేషన్, హ్యూమన్ ఇన్స్ట్రుమెంటాలిటీ, మానవుని యొక్క జోక్యము, మానవుని యొక్క ఏమంటారు దాని యొక్క ప్రాతినిధ్యంగా మానవుని యొక్క పాలు పంపులు అన్నమాట, పాలివాడు అన్నమాట, భాగస్వామ్యము అది కరెక్ట్ మాట. మానవ భాగస్వామ్యం. దేవుని కార్యక్రమాలన్నీ కూడా దేవుని శక్తితోనూ మానవుని ప్రార్థనతో కలిపి జరుగుతుంది. మానవ భాగస్వామ్యం లేకుండా దేవుడేమి. కాబట్టి ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టైంలో ఉన్నాం. ఇంకొక గంట సేపు ఉన్నది, మనం ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా రెండో విషయం కూడా ప్రార్థన చేయదు. ఎవరికి ఒంట్లో బాగలేదు, గుండెపోటు వచ్చింది, ఇల్లు తగలబడింది, ఊరు కొట్టుకొనిపోయింది, కర్మల ప్రార్థన కొరకు ప్రార్థన చేసి మన ఎవరు కేరళలో ఉన్న అందరిలా కాపాడు ప్రభావం ప్రార్థన చేస్తున్నాం. అదే వాళ్ళు గురువారం చేయి, శుక్రవారం చేయి, వారం అంతా చేయి. నాట్ ఇన్ ద కర్నల్ ప్రేయర్. కేరళ కొట్టుకోవడం కాదు, ఏసఐ న్యాయపీఠం ముందు నువ్వు కొట్టుకుపోతావు. బాధ్యత లేకుండా అంత పసిపిల్లల్లాగా మెచ్యూరిటీ లేకుండా మనం ప్రార్థన చేయొద్దు. ఒక్కటే మాట, ఏసఐ రెండవసారి రాకముందు, కడగూర ధ్వనించకముందు భూమి మీద ఉండే క్రైస్తవ సంఘములన్నీ కూడా పౌరు బోధలోకి రావాలి. రెండో ఆప్షన్ లేదు. దేవుడి స్తోత్రం దక్కింది. దాని కొరకు అన్ని సాహిత్యము, చర్చా వేదికలు, మనకు అవసరమైన ధననిధులు, అప్పటిదాకా మనకుండే సాక్ష్యాన్ని కాపాడుకోవడం, పరిశుద్ధతను కాపాడుకోవడం, అన్నీ కూడా ఈ కొరకు. డబ్బులు కావాలి ఎందుకు? ఎజబెల్ కార్యాలు జయము చేయడానికే డబ్బులు కావాలి. డబ్బు అడిగినా, ఆరోగ్యం అడిగినా, అభిషేకం అడిగినా, యజబెల్ కార్యాలయం ఏం చేయడానికి మనం అడుగుతున్నాము. కనుక మనందరం కూడా పూర్ణమైన పట్టుదల. ఎవరైనా ప్రార్థన చేసుకుంటే మిగతా వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకోవద్దు. ఎవరి పని వాళ్ళు చేసుకొని ఆఖరణ మీరు యేసు నామమున అనగా ఉరికిపడి అప్పుడు రూమ్లో ఒక జామేనని అన్నం, అది కాదు పద్ధతి. ఆ యేసునామమున అడిగినప్పుడు కాదు, ఆ మధ్యలో అంతా క్షణక్షణం క్షణక్షణము మన మనస్సు ఆ ప్రార్థన మీదనే ఉంచాలి. దేవుని స్తోత్రం. ఆ ప్రార్థన మీద ఉంచాలంటే కొంతమంది కళ్ళు తెరిచి ఆ ప్రార్థన చేసే మనిషినే ఇట్లా కూడా కొంతమంది ఇలాంటి విచిత్రమైన కార్యక్రమాలు చేయాలి. కళ్ళు తీసుకొని మనస్సు అంశం మీద పెట్టండి, మనిషి మొఖం చూడటం కాదు. మనము సీరియస్గా పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పక కార్యం చేస్తాం. దేవుని స్తోత్రాన్ని మనం ప్రార్థించాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడవి. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడవి. Thank you.
చేద్దాం.